నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని సోళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నవరత్నాలలో భాగంగా సోళ్ళూరుపేట మండలంలో ఆబాకు కోటపోలూరు మన్నెమత్తూరులో అర్హులైన నిరుపేదలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్మించబోయే ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా నిర్మించి ఇస్తుంది. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆ హామీలన్నిటిని గాలికి వదిలేసి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాతనే ఆ హామీల వైపు చూసేటువంటి ప్రభుత్వాన్ని చూసాం, చూసిన ముఖ్యమంత్రులను చూసాం. అయితే జననేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే వారి నవరత్నాల్ని అన్ని కూడా అంటే ఎన్నికలకు ముందు హామీలు అన్ని కూడా ఏకబిక్కిన మరి వచ్చిన మొదటి సంవత్సరాన్ని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. అందులో భాగమే ఈ పేదలకి పేదలందరికీ ఇల్లు నవరత్నాలు పేదలకి ఇల్లు అందరికీ 18,750 రూపాయలు అలాగే చెప్పారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉండే మహిళలకి చేతి ద్వారా ఆదుకుంటారంటే అది కూడా ఈ అందరికీ ఇచ్చేసింది చేస్తాం. మరి అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలకు అందించేదానికి వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి 50 మందికి ఒక వాలంటరీ పెట్టి ఆ వాలంటరీ ద్వారా మీకు రావాల్సినటువంటి రైతు భరోసా కావచ్చు, జగన్ విద్యాలయం కావచ్చు, మరి అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అన్నింటికీ కూడా మీకు